ఫిబ్రవరి 4 కదా రిలీజ్ అవుతుంది. అందరం వెయిట్ చేస్తున్నాం దానికోసం. దానికి ముందు మాకు ఇంకేమైనా విడుదల చేస్తారా అని కొంచెం ఆసక్తిగా ఉన్నాం. అంటే క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది అంటే డేట్స్ తెలియవు కానీ, బట్ దేర్ ఆర్ 2 మోర్ బిగ్ థింగ్స్. అండ్ వన్ ఈజ్ వాళ్ళిద్దరూ కలిసి చేసిన పాట. వావ్. అండ్ యాక్చువల్గా నేను యాజ్ అ డైరెక్టర్ నేను కూడా అలా ఒక ఫ్యాన్ లాగా స్పెల్ బౌండ్ అయిపోయి రోజు 5 or 6 నైట్స్ వీ షాట్ దట్ సాంగ్ అలా హ్యాపీగా. ఆ సాంగ్ షూట్ అప్పుడు ఆల్మోస్ట్ ది ఎంటైర్ ఇండస్ట్రీ ఎవ్రీ డే డ్యూటీలు వేసుకుని వచ్చారు. వావ్. అంటే వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు పాట, చూడాలి సాంగ్ షూట్లో ఉండాలి. సో నైట్ ఆల్మోస్ట్ సురేక్ గారు రోజు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకరోజు, సమ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, చరణ్ గారు ఫ్రెండ్స్ ఎవ్రీడే ఫెస్టివల్ ఆ సాంగ్ షూట్ అప్పుడు. బట్ ఫుల్ సాంగ్ వాళ్ళిద్దరి మధ్య ఇప్పటివరకు లేదు. ఇద్దరు అద్భుతంగా డాన్స్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ సాంగ్ ఒకటి కంపోజ్ ఎవర్ చేస్తారు, దట్స్ ఎ మస్ట్ వాచ్ అది. అండ్ ద థియేట్రికల్ ట్రైలర్ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ చేశారు. ఇట్స్ డన్ ఫుల్ జస్టిస్ టు ద సాంగ్. వావ్. అంటే గ్రేస్ వాళ్ళిద్దరు డాన్స్ దృష్టిలో పెట్టుకొని ఇన్ సింక్ వెల్ కంపోజ్ సాంగ్ అది. వావ్. ఆబ్వియస్లీ థియేట్రికల్ ట్రైలర్ విల్ బి హ్యూజ్, బిగ్ బిగ్. ఆచార్య సిద్ధ, ఆచార్యని చూపించాను, సిద్ధాన్ని చూపించాను, ఇద్దరిని కలిపి చూపించాల్సింది ట్రైలర్ అది. లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాలి. దేర్ మెనీ మోర్ థింగ్స్, విల్ అప్డేట్ దెమ్ వెరీ సూన్. తప్పకుండా. అండ్ లాస్ట్, అంటే ఇంకా మనం సినిమాల గురించి చాలా మాట్లాడాలి సినిమాలు, కానీ ఈ ఇంటర్వ్యూకి ఇప్పుడు సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ రాసుకున్నప్పుడు మనం ఒకటి అనుకుంటాం, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఒక సాక్షి, మనస్సాక్షి ఉంటుంది, అరే బాగా చేశాను లేకపోతే అను. ఇప్పుడు జనరల్గా ఫస్ట్ డే స్కూల్ లాగే ఉంటుంది నాకు ఎవ్రీ సినిమాకి. అదే అది తప్పు ఒప్పలేదు కానీ న్యాయం చేశానా లేదా ఇప్పుడు. మేబీ ఒకసారి చిరంజీవి గారితో అన్న, ఇదండి ఇప్పుడు ఇంకా ఏదో టెన్షన్ రన్ అవుతుంటుంది, ఓ భయంగా ఉంటుంది, న్యాయం చేసామా లేదా అంటే చిరంజీవి గారు అన్నారు, అమ్మా దాట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ మేకింగ్ అస్ స్టే. ఆ భయం పోయిన రోజు డెడ్ అంతే. ఇంకా నేను ఇవాళకి 150 సినిమాలు చేశాక షూటింగ్కి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఫస్ట్ డే ఇన్ స్కూల్ అన్నప్పుడు అర్థమైపోయింది. అది ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పటికీ రాదేమో. ఎదురు చూస్తున్నామండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఇంత మంచి విజువల్ ట్రీట్ అందిస్తున్నందుకు ముందుగా. థ్యాంక్ యూ అండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.